కరోనా కట్టడికి తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ ఉంది నైస్ ఫౌండేషన్ సంస్థ. విశాఖ జిల్లాలోని మార్మూల గిరిజన ప్రాంతాల్లో గ్రామానికి ఒక వాలంటీర్ నియమించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ కరోనా వైరస్ బారిన పడిన వారికి అవసరమైన సహాయం చేస్తూ భరోసానిస్తూ ఈ సంస్థకు పలువురు నుండి విశేష అభినందనలు వెల్లువత్తున్నాయి. కోవిడ్ బాధితులను గురించి వారు కోలుకునేలా బాధ్యతలను చేపట్టింది నైస్ ఫౌండేషన్ సంస్థ. ఆ సంస్థ చేస్తున్న కృషికి అందరూ అభినందిస్తున్నారు. నైస్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ పద్మనాభం రెడ్డి ఆదేశాల మేరకు నైస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జగన్నాథరావు ఆధ్వర్యంలో పాడేరు మండలం కించూరు పంచాయతీ బంట్రోత్పుట్టు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ జగన్నాథరావు మాట్లాడుతూ విశాఖ మన్య ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ పాజిటివ్ గా తేలిన కోవిడ్ బాధితులను మందులు అందజేయడమే కాకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. ఎప్పుడైతే కోవిడ్ పాజిటివ్ ఉందని తెలిస్తే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఏ మాత్రం ఎప్పుడు వేసుకోవాలో వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాధితులను 10 రోజుల పాటు వారిని అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ఎవరికైతే వ్యాధి ముదురుతుందో వారిని దగ్గరలో పీహెచ్సీకి పంపించడమో లేదా పెద్ద ఆసుపత్రికి తరలించడం అనేది జరుగుతుందన్నారు. ఈ సంస్థ 15 సంవత్సరాలుగా ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. నా పేరు జగన్నాథరావు. నేను నైస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే రహదారులు లేవో, రోడ్ సపోర్ట్ లేదో, అట్లాగే నెట్వర్క్ లేదో, అలాగే హాస్పిటల్ సదుపాయం లేదో, అలాగే ఏదైతే ఈ ఏజెన్సీ ఏరియాలో కొండలు గుట్టలు, నెక్స్ట్ మినిమం ఫెసిలిటీస్ అనేవి, హెల్త్ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో లేవో, అలాంటి గ్రామాల్లో మేము లాస్ట్ 15 సంవత్సరాల నుంచి నైస్ ఫౌండేషన్ చీఫ్ ఫంక్షనరీ డాక్టర్ పద్మనాభరెడ్డి గారి ఆదేశాలు, అతను స్పెషల్ ఇంట్రెస్ట్తో ఈ పాడేరు ప్రాజెక్ట్ అనేది నడిపించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్, సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్తో పాటు, రెగ్యులర్ ప్రోగ్రామ్తో పాటు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ కోవిడ్కి సంబంధించి గత సంవత్సరము, అదేవిధంగా ఈ సంవత్సరం గత 7 వారాల నుంచి ఈ కార్యక్రమం అనేది 1000 గ్రామాల్లో నడిపిస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ హెల్త్ మానిటర్ అనేది ఎంచుకున్నాము. వాళ్ళకి రికార్డు, పల్స్ ఆక్సిమీటరు, థర్మల్ స్కానరు, శానిటైజర్లు, అలాగే మాస్కులు ఇచ్చి ఉన్నాము. వాళ్ళు ఆ గ్రామంలో ఎవరికైనా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఇలాంటి సిమ్టమెటిక్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి జ్వరం పరీక్ష చేస్తారు, అట్లాగే పల్స్ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళ రీడింగ్ని రికార్డులో నమోదు చేసి మా కన్సర్న్ సూపర్వైజర్, ఆ ఫీల్డ్ సూపర్వైజర్కి తెలియజేస్తారు. ప్రతి ఒక్క సూపర్వైజర్ కూడా 50 విలేజ్లకి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. 1000 గ్రామాలు అనేవి మేము తీసుకున్నాము. ఈ 1000 గ్రామాలకి 48 మంది స్టాఫ్ నైస్ ఫౌండేషన్ పాడేరు డివిజన్ నుంచి పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేము ర్యాపిడ్ టెస్టులు అనేవి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఈ కోవిడ్ సీజన్లో లాక్డౌన్ నడుస్తుంది, ఒక టైం అనేది ఒక పెట్టారు, లిమిటేషన్ పెట్టారు. అదేవిధంగా హాస్పిటల్స్లో రద్దీగా ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడాను కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు గ్రామాల్లోనే పరీక్షలు చేసి మందులు, కిట్లు, కోవిడ్ కిట్లు, మందులు అందజేసి, అట్లాగే గ్రామం నుంచే డాక్టర్ని హాస్పిటల్స్, అక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో ఈ డాక్టర్ కన్సల్టెన్సీ వింగ్ అనేది ఉంది, వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని మేము మందులు ఇవ్వడం, ఫాలోఅప్ చేయడం, అట్లాగే ఏవైనా ఇబ్బందికరమైన కేసులు ఉండి, అంటే కోవిడ్తో పాటు బీపీ కానీ ఇంకా ఇతరత్ర వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే ఆ కేసులకు సంబంధించి దగ్గరలో ఉండే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేరుకి కానీ, వైజాగ్ కానీ, నర్సీపట్నం కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే మేము ర్యాపిడ్ టెస్టులు చేసిన పాజిటివ్ వచ్చిన వివరాలు అనేవి కన్సర్న్ పీహెచ్సీస్కి ఆ పంచాయతీ మండలంలో ఏ పీహెచ్ అయితే వర్క్ చేస్తుందో ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న వాళ్ళకి మేము వివరాలు అందజేస్తున్నాము. అట్లాగే ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం, జాగ్రత్తలు, కోవిడ్పై అవగాహన కార్యక్రమాలు అనేవి గ్రామ స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. పేరు శివకృష్ణ. నేను ఈ ప్రాజెక్ట్ ఇంపాక్ట్కి సంబంధించింది కోఆర్డినేట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అనేది మనకి ఆంధ్ర తెలంగాణలో మొత్తం 1800 పైచిలకు గ్రామాలలో మనం పనిచేస్తున్నాము. అయితే ఈ మన 1800 గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడాను ఒక విలేజ్ హెల్త్ వర్కర్ కానీ లేదంటే ఆశా వాళ్ళ సహాయంతో మనము ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నాం. సో దీంట్లో ఏం చేస్తామో మనం యాక్టివిటీస్ అంటే, మొదటగా గవర్నమెంట్ నుంచి తరపు నుంచి టెస్ట్ చేసిన వాళ్ళకి కానీ లేదంటే మన నైస్ నుంచి టెస్ట్ చేసిన వాళ్ళకి కానీ పాజిటివ్ వచ్చిందని అంటే మనం వాళ్ళకి కిట్లు ఇవ్వడం దగ్గర నుంచి
కిట్లు ఇవ్వగానే కిట్ ఏ విధంగా వాడుకోవాలా, రెండు ఉదయము సాయంత్రం వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడము, వాళ్ళ టెంపరేచర్లు చెక్ చేయడము, జ్వరం ఎలాగా ఉంది, వాళ్ళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలాగున్నాయి చెక్ చేయడము, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగు, ఇంకొకటి వాళ్ళ ఐసోలేషన్ గైడ్లైన్స్ ఎలా వాడాలా, ఇంట్లో ఏ విధంగా ఉండాలా, ఎలాంటి రూమ్లో ఉండాలా అనేది, ఇవన్నీ కూడాను వాళ్ళకి కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు, అంటే 15 రోజుల కోర్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనము కంప్లీట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.